హర్యానా ఎలక్షన్ బ్యాటిల్ ఫీల్డ్ రియల్ దంగల్ని తలపిస్తోంది జులానా నియోజకవర్గం పోర్ ఇంకా ఆసక్తిని పెంచుతోంది సై అంటే సై అంటూ రెజులర్లు తొడగొడుతున్నారు కాంగ్రెస్ నుంచి రెజలర్ వినేష్ ఫోగాట్ బరిలోకి దిగితే ఆమెపై ఆప్ నుంచి డబ్ల్యూడబ్ల్యూఈ ప్రొఫెషనల్ రెజలర్ లేడీ ఖలీ కవిత దలాల్ పోటీకి దిగుతోంది దీంతో జులానా పోరు రసవత్తరంగా మారుతోంది హర్యానా ఎన్నికలు రియల్ దంగల్ ను తలపిస్తున్నాయి అందులో జులనా నియోజకవర్గంలో పోరు పొలిటికల్ హీట్ ను పెంచేస్తోంది పారిస్ ఒలింపిక్స్ ఫైనలిస్ట్ వినేస్ ఫోగాట్ కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగారు ఇప్పటికే ఓ రేంజ్లో ప్రచారం చేస్తున్నారు బీజేపీ నుంచి కమర్షియల్ పైలట్ కెప్టెన్ యోగేష్ బైరాగి పోటీ చేస్తున్నారు అటు జేజేపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అమర్జీత్ సింగ్ దండా బరిలో ఉన్నారు ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా రంగంలోకి దిగింది జులనాలో చతుర్ముఖ పోటీకి తెరలేపింది కాంగ్రెస్ తో పొత్తులకు సంబంధించిన చర్చలు విఫలం కావడంతో జులానా నుంచి పోటీ చేయాలని ఆప్ భావించింది అనుకోవడమే ఆలస్యం డబ్ల్యూడబ్ల్యూఈ ప్రొఫెషనల్ రెజ్లర్ లేడీ ఖలీ కవితా దళాలను పోటీకి దింపింది దీంతో రెజ్లర్ వర్సెస్ రెజ్లర్ వర్సెస్ కెప్టెన్ అన్నట్లుగా జులానా ఎలక్షన్ ఫైట్ మారిపోయింది జాట్లు ఎక్కువగా ఉండడంతో జులానా నుంచి వినేష్ ఫోగాట్ ను బరిలోకి దింపింది కాంగ్రెస్ ఆ స్థానంలో విజయం ఖాయమనే ధీమాలా ఉంది ఇదే టైంలో అభ్యర్థులను ప్రకటిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ జులానా నుంచి దళాల్ పేరును ప్రకటించడం పొలిటికల్గా ఆసక్తిని పెంచింది ఎందుకంటే అటు వినేష్ ఫోగాట్ ఇటు కవిత ఇద్దరూ రెజలర్లే అంతేకాకుండా ఇద్దరూ జాట్ వర్గానికి చెందినవారే కావడం ఆసక్తి కలిగిస్తోంది జాట్ల ఓట్ల కోసం కవిత వినేష్లు పోటీ పడుతున్నారు మరి రియల్ పొలిటికల్ దంగల్లో ఏ రెజలర్ విజయం సాధిస్తారో ఏ ఫైటర్ను ప్రజలు ఆశీర్వదిస్తారో చూడాలి